జ్యోతిష్యాలయం ప్రముఖ ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంఎస్ శాస్త్రి గారు స్త్రీ పురుష వసీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కాళికా దైవ శక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు ఫోన్ నంబర్ ఎయిట్ వన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ ఎయిట్ డబల్ జీరో టూ బెంగళూరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుత కాలంలో అస్థిరమైన జీవనశైలి కాలుష్యం ఒత్తిడి సమస్యల కారణంగా జుట్టు రాలిపోవడం చాలా సాధారణ సమస్యగా మారింది ఈ సమస్య పిల్లల్లో పురుషులు అలాగే మహిళల్లో అందరిలో కూడా కనబడుతోంది హెయిర్ ఫాల్ సమస్య రావడానికి చాలా కారణాలు ఉన్నాయి అందులో ముఖ్యంగా ఒత్తిడి కారణంగా ఈ యొక్క జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది ప్రజెంట్ డేస్ లో అయితే చిన్న పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా వర్క్ స్ట్రెస్ అనేది చాలా కామన్ గా మారిపోయింది ఒత్తిడి అలాగే మానసిక ఆందోళన వలన తెల్ల జుట్టు రావడం జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు చిన్న వయసులోనే త్వరగా వచ్చేస్తున్నాయి వీటిని నివారించుకోవడానికి మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ కంటే కూడా ఇంట్లో మనమే మన చేతులారా నాచురల్ గా తయారు చేసుకునే రెమెడీస్ అనేవి అద్భుతంగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెప్తోంది అలాంటి ఒక నేచురల్ రెమెడీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ రెమెడీని యూజ్ చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి జుట్టు అనేది అందంగా ఒత్తుగా పెరగడానికి ఈ రెమెడీ అద్భుతంగా సహాయపడుతుంది ఈ రెమెడీ తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ కాబట్టి ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు మరింతకి మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మన జుట్టుని అందంగా ఒత్తిగా పెరిగేలా చేసే ఆ రెమెడీ ఏంటి దాన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం దానికన్నా ముందు మీకు మా దొరికిచ్చిన రిక్వెస్ట్ ఈ వీడియోని ఇప్పటి వరకు కూడా లైక్ చేయకపోతే ఇప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి సో ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంది వారి ఆహార అలవాట్లు జీన్స్ వల్ల జుట్టు పెరగకపోవడం అలాగే ఉన్న జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు జుట్టు అందంగా ఒత్తుగా పెరగాలని చెప్పి ఎవరుకుండా చెప్పండి జుట్టు అలా రాలిపోతుంటే ప్రాణం విలవిలలాడిపోతుంది కదా అయితే నల్లని ఒత్తిన జుట్టు కోసం ఈ రెమెడీ మీకు అద్భుతంగా సహాయపడుతుంది జుట్టు ఊడిపోతుంది అనగానే మార్కెట్లో దొరికే ఎన్నో రకాల ప్రొడక్ట్స్ని తెచ్చుకొని వాడుకుంటూ ఉంటారు అయితే వాటి వల్ల మీకు ఇన్స్టంట్గా రిజల్ట్ ఉంటుందేమో కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరకదు అవన్నీ కూడా కెమికల్ ప్రొడక్ట్స్ కాబట్టి రకరకాల ప్రిజర్వేటివ్స్ని కలుపుతారు కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా అధికంగా ఉంటాయి అలా కాకుండా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్తో నాచురల్గా ప్రిపేర్ చేసుకున్న రెమెడీస్ అయితే మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అలాగే చాలా ఎఫెక్టివ్గా సహాయపడతాయి విపరీతమైన హెయిర్ ఫాల్ అలాగే జుట్టు తెల్లబడిపోవడం జుట్టు పీచ్ లాగా నిర్జీవంగా మారిపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ రెమెడీ పర్మనెంట్ సొల్యూషన్ అని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు మరి ఇంకా లేట్ చేయకుండా ఆ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ఈ రెమెడీ కోసం మనకి ముందుగా కావాల్సినవి మెంతులు మెంతులు మన ఆరోగ్యానికి చేసే మేలు అంత ఇంత కాదు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మెంతులు ఎన్నో రకాలుగా మనకి సహాయపడతాయి కడుపు సంబంధించిన ఎన్నో సమస్యలు నివారించుకోవడానికి మెంతులు అద్భుతంగా సహాయపడతాయని ఎన్నో పరిశోధనలో కూడా తేలింది అయితే మెంతులు అనేవి కేవలం శరీర ఆరోగ్యానికి మాత్రమే కాదండి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి అలాగే మన జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కూడా అద్భుతంగా సహాయపడతాయి మెంతులో ఉండే బీటా కెరోటిన్లో యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ ఏ ఉన్నాయి ఇవి జుట్టులో ఉండే ఫ్రీ రాడికల్స్ ని రిమూవ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి అంతేకాకుండా కెరోటిన్ వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది అంతేకాకుండా మన హెయిర్ లో కొన్ని డెడ్ సెల్స్ అలాగే కొన్ని లివింగ్ సెల్స్ ఉంటాయి హెయిర్ ని స్ట్రాంగ్ గా ఉంచవలసిన బాధ్యత లివింగ్ సెల్స్ మీదే ఉంటుంది అందుకు గాను లివింగ్ సెల్స్ కి చాలా ఎనర్జీ కావాలి అంటే కార్బోహైడ్రేట్స్ కావాలి మెంతుల్లో అరవై శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇవి లివింగ్ సెల్స్ కి కావాల్సినంత ఎనర్జీని అందిస్తాయి కొంతమందికి అయితే జుట్టు ఎక్కువగానే ఉంటుంది కానీ జుట్టు మాత్రం చూడడానికి పీచ్ లాగా ఉంటుంది చాలా వరకు కూడా అందరూ సిల్కీ హెయిర్ ఇష్టపడుతూ ఉంటారు కదండి అయితే సిల్కీ హెయిర్ కోసం ఈ యొక్క మెంతులు అనేవి బాగా సహాయపడతాయి ఎందుకంటే మెంతుల్లో మాయిశ్చరైజింగ్ గుణాలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి కాబట్టి ఇందువల్ల జుట్టు అనేది సాఫ్ట్ గా షైనీ గా ఉంటుంది మెంతులో ఉండే ఫాలిఫినాల్స్ ఫ్లానా వల్ల మెంతులు మంచి హెయిర్ కండిషనర్ లాగా సహాయపడతాయి అందుకే జుట్టు మెత్తగా మారడానికి అలాగే షైనింగ్ గా ఉండడానికి మెంతులను రెగ్యులర్ గా హెయిర్ కి యూజ్ చేస్తూ ఉండాలి మెంతుల వల్ల మన హెయిర్ కి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ రెమెడీలో మనం మెంతులు వాడుతున్నామండి ఇక రెమెడీ విషయానికి వస్తే ఈ రెమెడీ కోసం మనం సుమారుగా నాలుగు టేబుల్ స్పూన్ల మెంతులు తీసుకోవాలి మీ హెయిర్ లెంత్ ని బట్టి మెంతుల క్వాంటిటీ ఎక్కువలే తక్కువ చేసుకోండి ఇక నేనైతే ఇంత క్వాంటిటీలో మెంతులు తీసుకుంటున్నాను ఈ మెంతులు వాటర్లో వేసి రాత్రంతా కూడా నానబెట్టుకోవాలండి ఇలా చూస్తున్నారు కదా ఈ విధంగా నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మెంతులు వేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మనకి మెంతుల పేస్ట్ చేస్తున్నప్పుడు వాటర్ అవసరమైతే మనం ఆల్రెడీ నానబెట్టుకున్న వాటర్నే కదా వాటిని ఇందులో యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి మెంతుల పేస్ట్ అనేది మరీ లూజ్గా గా ఉండకూడదు మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఒకవేళ కన్సిస్టెన్సీ అనేది గట్టిగా ఉన్నట్లయితే మీరు ఆల్రెడీ మెంతులు వేసుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ ని వేసేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలండి సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మెంతుల పేస్ట్ ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇక తర్వాత ఈ రెమెడీ కోసం మనకి కావాల్సింది ఆముదం క్యాస్టర్ ఆయిల్ ఇప్పటి రోజులో ఆముదాన్ని ఎవరు వాడట్లేదు కానీ అప్పటి రోజుల్లో శరీరానికి సంబంధించిన ఎన్నో రోగాలను నయం చేసుకోవడానికి ఆముదాన్ని చాలా ఎక్కువగా వాడేవారు ముఖ్యంగా కడుపుకు సంబంధించిన సమస్యలు నివారించడానికి ఆముదాన్ని ఎక్కువగా వినియోగించేవారు అంతేకాకుండా చర్మానికి సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి కూడా ఎప్పటి నుంచో ఆయుర్వేదంలో క్యాస్ట్రాల్ వాడుతూ వస్తున్నారు బట్టతల కూడా జుట్టు వచ్చేలా చేసే శక్తి ఈ యొక్క ఆముదానికి ఉందట అందుకే ఈ ఆముదాన్ని కూడా మనం ఈ రెమెడీలో వాడుతున్నాం మనం ఆల్రెడీ ఆల్రెడీ మెంతులు పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అందులో ఒక టీ స్పూన్ వరకు ఆముదాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు తర్వాత మనకి కావాల్సింది ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ సరిపోతుంది అంటే ఇక్కడ నేను చూపిస్తున్న మెంతులు క్వాంటిటీకి ఒక ఉల్లిపాయ ఈ సైజులో ఉన్న ఉల్లిపాయ సరిపోతుందండి మీరు మెంతులు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే ఉల్లిపాయను కూడా ఎక్కువగా తీసుకోవాలి ఇలా ఉల్లిపాయను తీసుకున్న తర్వాత చక్కగా ఉల్లిపాయ మొత్తాన్ని కూడా గ్రేటర్ సహాయంతో ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకోండి ఇలా ఉల్లిపాయని గ్రేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ లో వేసుకుని కొంచెం పలుచగా ఉన్న క్లాత్ తీసుకుంటే మనకి జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా పలచకున్న క్లాత్లు ఈ యొక్క ఉల్లిపాయ ఆల్రెడీ మనం గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అందులో వేసేసి ఇలా పిండేస్తూ ఉంటే మనకి ఆనియన్ జ్యూస్ అంతా కూడా వచ్చేస్తుంది ఉల్లిపాయ పేస్ట్ అంతా కూడా ఇలా క్లాత్లో వేసుకుని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మెంతులు అలాగే ఆముదం పేస్ట్ ఉంది కదా అందులో ఉల్లి రసాన్ని కూడా యాడ్ చేసుకోండి ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటూ ఉంటారు కదా నిజానికి ఈ మాట నిజమే ఎందుకంటే ఉల్లిపాయ మన ఆరోగ్యానికి చేసే మేలు అంత ఇంతే కాదు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి జుట్టు చుట్టూ ఆరోగ్యాన్ని అలాగే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇలా అనేక రకాలుగా మనకి ఉల్లిపాయ అనేది సహాయపడుతుంది మెయిన్ గా ఎవరైతే వైట్ హెయిర్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఉల్లిపాయ రసం అనేది ఒక మంచి సొల్యూషన్ గా చెప్పుకోవచ్చు చుట్టుని మూలాల నుంచి కూడా రిపేర్ చేసి చుట్టూ అందంగా గా పెరగడానికి ఈ యొక్క ఉల్లి రసం అనేది బాగా సహాయపడుతుంది ఇక ఫైనల్ గా మనకి కావాల్సింది అల్లం రసం అండి దీనికోసం ఒక చిన్న అల్లం ముక్క తీసుకుని బాగా గ్రేట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రేట్ చేసుకోండి ఇలా గ్రేట్ చేసుకోవాలి అల్లాన్ని ఒక చిన్న క్లాత్ లో వేసుకోండి పలుచుకున్న క్లాత్ లో వేసేసి మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మెంతుల పేస్ట్ ఉంది కదా అందులో అల్లం రసాన్ని కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోండి అల్లానికి డాండ్రఫ్ ని తగ్గించే శక్తి ఉంటుంది అంతేకాకుండా మన స్కాల్ పైన ఉన్న బాక్టీరియాని నివారించడానికి అంతేకాకుండా స్కాల్ప్ అంతా కూడా నీట్ గా అయిపోవడానికి యొక్క అల్లం రసం అనేది అద్భుతంగా సహాయపడుతుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అల్లం రసాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫైనల్ గా ఇందులో అలివేరా ని యాడ్ చేసుకోవాలండి అలివేరా జెల్ యాడ్ చేసుకోవడం వల్ల మన జుట్టు అనేది షైనీగా ఉంటుంది అలాగే స్మూత్ గా కూడా ఉంటుంది జుట్టుని మూలాల నుంచి కూడా రిపేర్ చేసి జుట్టుని అందంగా షైనీగా మార్చడంలో ఈ యొక్క అలువెరా జెల్ అనేది అద్భుతంగా సహాయపడుతుంది మెయిన్గా చెప్పాలంటే చాలా మంది ఇప్పటి రోజుల్లో స్ప్లిటెన్స్తో ఇబ్బంది పడుతున్నారు ఆ స్ప్లిటెన్స్ సమస్యను తగ్గించడానికి ఈ యొక్క అలవేరా జెల్ అనేది బాగా సహాయపడుతుంది సో ఈ విధంగా అలువెరా జెల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనకి టైం ఎక్కువ అయ్యే కొద్ది పేస్ట్ అనేది దగ్గర పడిపోతూ ఉంటుంది మీరు ఏం చేయాలంటే మీరు అప్లై చేసుకోవడానికి ముందు ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటారు కదా అప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న మెంతుల్ వాటర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ సరిపోతుందండి మీరు మరీ బాగా లూజ్గా చేసుకుంటే హెయిర్కి అప్లై చేస్తున్నప్పుడు కిందకి వచ్చేస్తూ ఉంటుంది గట్టిగా ఉన్నట్లయితే హెయిర్కి స్కాల్ పైన పట్టి ఉంటుంది కాబట్టి ఎక్కువ సేపు డ్రై అవ్వకుండా ఉంటుంది మన రెమెడీ అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకుందాము దీన్ని అప్లై చేసుకోవాలి అలాగే హెయిర్స్ కూడా అప్లై చేసుకోవాలి దీన్ని అప్లై చేసుకుని పైన ఏదైనా ఒక క్యాప్ లాంటిది పెట్టుకోవాలి అంటే షవర్ క్యాప్ లాంటిది పెట్టేసుకుంటే గట్టిగా డ్రై అయిపోకుండా ఉంటుంది సో ఇలా పెట్టుకున్న తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు అలా వదిలేసేయాలండి తర్వాత ఏదైనా మైల్ షాంపూ తో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ అనే ఉంటాయి ఒక టూ త్రీ మంత్స్ లోనే మీ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అలాగే హెయిర్ గ్రోత్ ని కూడా గమనిస్తారు స్ట్రెస్ కారణంగా ఎవరైతే జుట్టు రాలిపోతుంది అని ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి ఇది చాలా మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు డెఫినెట్గా ట్రై చేయండి దట్టు ఇది కంప్లీట్లీ న్యాచురల్ కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఓకే అండి మరి చూసారు కదా ఈ వీడియో అందరికీ యూజ్ అవుతుంది కదా అందులో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటలో ఆల్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ